ప్రతి ఇంటికి బడ్జెట్ అనేది ఎంతో అవసరం. ఒక ఇంటి యజమాని తన కుటుంబాన్ని సక్సెస్ఫుల్ గా నడిపించాలంటే తనకంటూ ఒక బడ్జెట్ వేసుకోవాలి. నిర్ణిత కాలంలో ఒక యజమాని తాను సంపాదించే సంపాదనకు తాను పెట్టే ఖర్చుకు ఒక అంచనా అనేది ఉండాలి. ఒక ఇంటికి సస్టైనబుల్ బడ్జెట్ ఉంటేనే ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది. ఇదే విధంగా ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా బడ్జెట్ ఉండాలి. అదే విధంగా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆయా దేశాలకు ప్రత్యేకంగా వార్షిక బడ్జెట్ ఉండాలి. సో బడ్జెట్ అనేది కేవలం కొందరికి మాత్రమే ఉపయోగపడేలా ఉండకూడదు. పూట తిండి కోసం కాయకష్టం చేసే పేదవాడి నుండి గంటకు 90 కోట్లు సంపాదిస్తున్న ధనవంతుని వరకు ఉపయోగపడేలా ఉండాలి. నిజానికి బడ్జెట్ అందరికీ ఉపయోగపడేలా ఉందా? అసలు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ ను 1వ తేదీనే ఎందుకు ప్రకటిస్తారు? వీటి అన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ లాంగ్వేజ్ లోని బౌగెట్ అనే పదం నుండి తీసుకున్నారు. బౌగెట్ అంటే సంచి. మనం బాగా గమనించినట్లయితే బడ్జెట్ ని ప్రకటించిన రోజు మన ఫైనాన్స్ మినిస్టర్ గారి చేతిలో ఒక సంచిని పట్టుకొని పార్లమెంట్ కు వస్తారు. మనం సింపుల్ గా బడ్జెట్ అని పిలుస్తుంటాము, కానీ బడ్జెట్ అనే పదానికి బదులు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని అంటారు. బడ్జెట్ అనేది నిర్ణిత సమయంలో చేసే ఖర్చును అలాగే పొందే ఆదాయాన్ని గురించి చెప్తుంది. ఇండియా అనేది ఒక మిక్స్డ్ ఎకనామికల్ కంట్రీ కాబట్టి ఇక్కడ 2 రకాల బడ్జెట్లు ఉంటాయి. ఒకటి సెంట్రల్ లెవెల్లో, ఇంకా యూనియన్ టెరిటరీస్ కి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ని తయారు చేస్తుంది. రెండవది స్టేట్ లెవెల్లో, ఎవరి రాష్ట్రాలకి వారు బడ్జెట్ ని తయారు చేసుకుంటారు. ప్రధానంగా బడ్జెట్ అనేది రాబోయే సంవత్సరంలో గవర్నమెంట్ అమలు చేసే స్కీమ్స్ గురించి, ఖర్చుల గురించి, రెవెన్యూ గురించి తెలియజేస్తుంది. సాధారణంగా బడ్జెట్ ను 1వ తేదీ చివరి రోజున ప్రకటిస్తారు. కానీ 2017-18 సంవత్సరాలలో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన అరుణ్ జైట్లీ గారు 1వ తేదీన యాన్యువల్ బడ్జెట్ ని ప్రకటించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 1వ తేదీన బడ్జెట్ ని ప్రకటిస్తున్నారు. బడ్జెట్ ని ప్రకటించే ముందు రోజు ఎకనామికల్ సర్వేని పార్లమెంట్ లో సబ్మిట్ చేస్తారు. దీనికంటే ముందు రోజు రైల్వే బడ్జెట్ ని లోక్సభలో సబ్మిట్ చేస్తారు. ఇలా ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ 1,10,055 కోట్లతో రైల్వే బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. నేషనల్ రైల్వే ప్లాన్ 2030కి తగినట్లు 150 ట్రైన్లను ప్రైవేటీకరణ చేయబోతున్నారు. ప్రతి సంవత్సరం యాన్యువల్ బడ్జెట్ ని ప్రకటించే ముందు రోజు హల్వా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం తరువాతి రోజున అంటే 1వ తేదీన ఉదయం 11 గంటలకు 2021-22 యాన్యువల్ బడ్జెట్ ని ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న నిర్మలా సీతారామన్ గారు యాన్యువల్ బడ్జెట్ ని ప్రకటించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి బడ్జెట్ ని పేపర్లెస్ విధానంలో ప్రకటించారు. బడ్జెట్ దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ పేపర్లెస్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ ఇండిపెండెన్స్. ఇన్ దిస్ రిగార్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ హస్ లాంచ్ ద యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ఫర్ హాసిల్ ఫ్రీ యాక్సెస్ టు బడ్జెట్ డాక్యుమెంట్స్ టు ద జనరల్ పబ్లిక్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రకటించడానికి బడ్జెట్ మొబైల్ యాప్ ని ఉపయోగించారు. దీని ద్వారా పార్లమెంట్ మెంబర్స్, సాధారణ ప్రజలు బడ్జెట్ డాక్యుమెంట్లను పొందేలా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ బడ్జెట్ మొబైల్ యాప్ తయారు చేసింది. ఈ మొబైల్ యాప్ ని యూజ్ చేసి నిర్మలా సీతారామన్ గారు 2021-22 యాన్యువల్ బడ్జెట్ ని ప్రకటించారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రభుత్వం పెట్టే ఖర్చును, ఆదాయాన్ని వేరువేరుగా చూపించాలి. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ని 2 విధాలుగా డివైడ్ చేసింది. ఒకటి రెవెన్యూ బడ్జెట్, 2 క్యాపిటల్ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్ అంటే ప్రతి సంవత్సరంలో గవర్నమెంట్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ చూపెట్టేదే రెవెన్యూ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్ 2 రకాలు. నంబర్ 1 రెవెన్యూ రిసిప్ట్స్, నంబర్ 2 రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఖర్చు. రెవెన్యూ రిసిప్ట్ అంటే టాక్సెస్ ద్వారా వచ్చే మనీ, ఇండైరెక్ట్ టాక్సెస్ ద్వారా వచ్చే మనీని కలిపి చెప్పేదే రెవెన్యూ రిసిప్ట్. రెవెన్యూ రిసిప్ట్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశారు. ఒకటి టాక్స్ రెవెన్యూ,
రెండు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ అంటే సెంట్రల్ గవర్నమెంట్ విధించే అన్ని రకాల ట్యాక్సెస్ నుండి లభించే ఆదాయాన్ని ట్యాక్స్ రెవెన్యూ అంటారు. మళ్ళీ ట్యాక్స్ రెవెన్యూలో రెండు రకాలు, ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్. ఎక్సైజ్, కస్టమ్స్, జిఎస్టీ ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఫర్ ఇన్స్టెన్స్, మనం ఒక రీటైలర్ షాప్ కి వెళ్లి ఒక చాక్ పీస్ బాక్స్ పర్చేస్ చేస్తే బాక్స్ పైన ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది. అలా రాసి ఉంటే ప్రతి ప్రోడక్ట్ కి మనం ఇండైరెక్ట్ గా ట్యాక్సెస్ కడుతున్నాము. 2021-22 బడ్జెట్ ప్రకారం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుండి 53% రెవెన్యూ వస్తుంది. కార్పొరేషన్ ట్యాక్స్ నుండి 13%, ఇన్కమ్ ట్యాక్స్ నుండి 14%, ఎక్సైజ్ డ్యూటీస్ నుండి 8%, కస్టమ్ నుండి అంటే కాటన్, సిల్క్, ఆటో అండ్ మొబైల్ పార్ట్స్ నుండి 3%, ఇంకా సర్వీసెస్ ట్యాక్స్ నుండి 15% రెవెన్యూ రాబోతుంది. రెవెన్యూ రెసిప్ట్స్ లో రెండవది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ రూపంలో కాకుండా వేరే మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్నే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. ఫర్ ఇన్స్టెన్స్, ప్రాఫిట్స్ ఫర్ గవర్నమెంట్ బాడీస్, డివిడెండ్స్, ఇంట్రెస్ట్ ఫర్ గవర్నమెంట్, కమర్షియల్ ట్రాన్సాక్షన్. ఇక రెవెన్యూ బడ్జెట్ లో రెండవది రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఆదాయం వస్తుందనేది చెప్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఖర్చు పెడుతున్నామో చెప్తుంది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా గవర్నమెంట్ చేసే ఖర్చుని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఇంట్రెస్ట్ పేమెంట్స్, సబ్సిడీస్, డిఫెన్స్ ఎక్స్పెండిచర్, ఫార్మర్ లోన్స్, స్టేట్ గ్రాంట్స్, ఇంకా పెన్షన్స్ ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. 2021-22 యాన్యువల్ బడ్జెట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ వడ్డీలు చెల్లించడాని కోసం 20%, సబ్సిడీస్ కోసం 9%, డిఫెన్స్ కోసం 8%, స్టేట్ గ్రాంట్స్ కోసం 16%, ఇంకా పెన్షన్స్ కోసం 5% ఖర్చును కేటాయించబోతుంది. బడ్జెట్ లోని సెకండ్ టైప్ క్యాపిటల్ బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం చేసే ఎక్స్పెండిచర్స్, ట్రాన్సాక్షన్స్ అనేవి గవర్నమెంట్ కి ఆస్తులు సృష్టించడానికి ఉపయోగపడితే దాన్ని క్యాపిటల్ బడ్జెట్ అంటారు. దేశంలో జరిగే ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీలు, కన్స్ట్రక్షన్స్ అన్ని క్యాపిటల్ బడ్జెట్ కిందకి వస్తాయి. క్యాపిటల్ బడ్జెట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. 1 క్యాపిటల్ రెవెన్యూ, 2 క్యాపిటల్ ఎక్స్పెండిచర్. 1 క్యాపిటల్ రెవెన్యూ. కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాల నుంచి కలెక్ట్ చేసే లోన్స్ మొత్తాన్ని క్యాపిటల్ రెవెన్యూగా పిలుస్తుంటారు. గవర్నమెంట్ తమ ఆస్తులని తగ్గించుకోవడం వలన గతంలో గవర్నమెంట్ ఇచ్చిన లోన్లను వెనక్కి తీసుకోవడం ద్వారా, పెట్టుబడులను విత్డ్రా చేసుకోవడం వలన క్యాపిటల్ రెవెన్యూని పొందవచ్చు. క్యాపిటల్ బడ్జెట్ లో రెండవది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ ఎసెట్ ని సృష్టించి వాటి నుంచి రెవెన్యూ కల్పించడానికి చేసే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. నేషనల్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీస్ పై పెట్టే ఖర్చులని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. ల్యాండ్స్, బిల్డింగ్స్, మిషన్ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ షేర్స్, స్టేట్ గవర్నమెంట్, డిఫెన్స్, పబ్లిక్ అండర్టేకింగ్ సెక్టార్స్ లైక్ ఎల్ఐసి ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కిందకి వస్తాయి. 2021-22 సంవత్సరాల యాన్యువల్ బడ్జెట్ గురించి పూర్తి అనాలిసిస్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము, చూడండి. మంచి టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మొబైల్ నంబర్ కి #KindaKnowledge అని మెసేజ్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.